వెల్కమ్ టు అవర్ ఛానల్. విజయ్ నటించిన వారసుడు సినిమా ఎలా ఉంది అని మన సమీక్షలో చూద్దాం. ముఖ్యంగా నటీనటుల విషయానికి వస్తే విజయ్, రష్మికా మందన్, ప్రకాష్ రాజ్, జయసుధా, ఎస్జే సూర్య, శ్రీకాంత్, శ్యామ్, యోగిబాబు, సుమన్, శరత్ కుమార్, ప్రభు, సంగీత తదితరులు నటించడం జరిగింది. దర్శకత్వ బాధ్యతలు వంశీపాడిపై తీసుకున్నారు. నిర్మాతలుగా దిల్ రాజు, సురేష్, శ్రీ హర్షరెడ్డి, శ్రీ హర్షిత. సంగీత దర్శకత్వ విషయానికి వస్తే థమన్. సినిమాటోగ్రఫీ కార్తిక్ పలని, ఎడిటర్ ప్రవీణ్ కేఎల్. సంక్రాంతి కానుకగా టాలీవుడ్ సహా తమిళ్లో మంచి అంచనాల నడుమ రిలీజ్ అయిన చిత్రాల్లో మనకి ఈరోజు వచ్చిన చిత్రం వారసుడు కాక, ఇలయ దళపతి విజయ్ హీరోగా, రష్మిక హీరోయిన్గా నటించి వంశీపాడిపై దర్శకత్వం వహించడం జరిగింది. ఎంతోమంది అగ్రధారాగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయితే తెలుగు ఆడియన్స్ని ఎంతమేర ఆకట్టుకుందో సమీక్షలకు వెళ్ళి తెలుసుకుందాం. ముందుగా కథలోకి వస్తే, రాజేంద్ర ఓ బిజినెస్ మ్యాన్ కాగా తన వ్యాపార సామ్రాజ్యాన్ని అయితే తన వారసులు అయినటువంటి శ్యామ్, శ్రీకాంత్లకు ఇవ్వాలని అనుకుంటారు. మరి వారితో పాటుగా తనకి ఉన్న మూడో వారసుడే విజయ్, రాజేంద్ర. అయితే తాను తన ఫ్యామిలీ నుంచి దూరంగా ఉండి లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. కాగా ఈ క్రమంలో ఎంతో ఆప్యాయంగా ఉండి తన కుటుంబం మొక్కలవుతుంది. తన తండ్రి సమస్యలు ఉన్నారు అనే సమయంలో విజయ్ ఓ స్టాండ్ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇక అక్కడి నుంచి విజయ్ తన కుటుంబం కోసం ఏం చేశారు, ఎలా ఆ సమస్యను పరిష్కరించారు అనేది తెలియాలంటే ఈ క్రమంలో రష్మిక పాత్ర ఏంటి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని వెండి తెర మీద మీరు కూడా చూసి ఆనందించాల్సిందే. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే, ఈ చిత్రంలో విజయ్ని సరికొత్తగా మనం చూడవచ్చు. తన మార్క్ ఈజ్ అండ్ స్టైల్ సినిమాలో కనిపిస్తాయి. కానీ దర్శకుడు వంశీ పైడిపల్లి ప్రజెంటేషన్లో విజయ్ సాలిడ్ ప్రజెన్స్తో కనిపించడం జరుగుతుంది. అలాగే తన సింగిల్ లైన్ డైలాగ్స్ బాగా వెళ్తాయి. అలాగే తన కామెడీ టైమింగ్ కూడా సినిమాలో పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. వీటితో పాటుగా మెయిన్గా పలు ఎమోషన్ సన్నివేశాల్లో విజయ్ జీవించినట్టుగా చెప్పచ్చు. ఇక సాంగ్స్లో తన ఎనర్జీ కోసం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, ఫ్యాన్స్కి ఫీస్ట్లాగా అనిపించింది. మనం కూడా చూసాం కదా ఇంతకుముందు కొన్ని సాంగ్స్ రంజితమే అలాగనమాట. అలాగే ఈ చిత్రంలో పలు చోట్ల కనిపించే సెన్సిబుల్ ఎమోషన్స్ చాలా క్లీన్ అండ్ నీట్గా ఉన్నాయి. పాటలు కూడా మంచి సందర్భాల్లో కనిపిస్తాయి. విజయ్పై పలు ఎలివేషన్ సీన్స్ మంచి క్రేజీగా ఉంటాయి. ఇక సినిమాలో మరో హైలైట్ అందులోనే వర్కౌట్ బాగా అయిందని చెప్పవచ్చు. అది ఏదన్నా ఉంది అంటే కనుక విజయ్ మరియు యోగిబాబుల కామెడీ సీన్స్ అని చెప్పకని చెబుతుంది. వీరి మధ్య ప్రతి ట్రాక్ సినిమాలో హిలేరియస్గా అనిపిస్తుంది. ఇక విజయ్తో పాటుగా సినిమాలో కనిపించిన అగ్రతారాగణ శరత్ కుమార్, జయసుధా, శ్రీకాంత్, శ్యామ్, ఎస్జే సూర్య, సంగీత లాంటి నటులు తమ పాత్రలో సమాన ప్రాముఖ్యతతో మంచి నటన కనబరిచారుగా చెప్పుకోవచ్చు. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, ఈ చిత్రంలో బాగా డిసప్పాయింట్ చేసే అంశం ఏదన్నా ఉంది అంటే అది సినిమా లెంగ్త్ నిడివి అని చెప్పాలి. సినిమాలో చాలా ల్యాగ్ కనిపిస్తుంది. మరి దీనికి కారణం ఆద్యంతో ఆకట్టుకునే ఎంగేజింగ్ కథనం లేకపోవటం చూడడానికి చెప్పుకోవచ్చు. దీంతో చాలా సన్నివేశాలు బోరు కనిపిస్తాయి. అక్కడక్కడ కొన్ని చోట్ల ఓకే తప్ప మిగతా సినిమా అంతా సో సోగానే అనిపిస్తుంది. ఇక సినిమాలో కథ కూడా అంత కొత్తగా అనిపించదు, ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. రొటీన్గా ఉంటుంది. ఈ సీన్ ఏదో సినిమాలో చూసాం అనిపించింది. అలాగే సినిమాలో మెయిన్ విలన్ ప్రకాష్ రాజ్ లాంటి పాత్ర మరింత బలంగా స్ట్రాంగ్గా డిజైన్ చేస్తుంటే సినిమాకి మంచి అసెట్ అయ్యేది. అలాగే హీరోయిన్ రష్మిక కూడా సినిమాలో పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. అక్కడక్కడ పాటలకి సీన్స్కి చిన్న చిన్న ఇంట్లో కనిపిస్తుంది తప్పించి ఆమె వల్ల పాత్రలో ఉపయోగం ఏమీ లేదు. అలాగే మరికొన్ని కీలక సన్నివేశాల్లో ఎమోషన్స్ని ప్రజెంట్ చేసి ఉంటే బాగుండేది. ఇక సాంకేతిక వర్గం విషయానికి వస్తే, ఈ చిత్రంలో నిర్మాణ విలువలు చాలా రిచ్గా అనిపిస్తాయి. ప్రతి ఫ్రేమ్ చాలా రిచ్నెస్ని చూపిస్తూ ఉంటాయి. దిల్ రాజు కాంప్రమైజ్ కాలేదు. కానీ సాంకేతిక వర్గంలో విఎఫ్ఎక్స్ టీంపై ఎక్కువ కేర్ తీసుకుంటే ఇంకా బాగుండేది, అది మరో మెట్టుకు తీసుకుపోయేది. అలాగే తమన్ తనలోని బెస్ట్ వర్క్కి మరోసారి అందించారని చెప్పుకోవచ్చు. చాలా సీన్స్ కానీ పాటలు కానీ విజువల్గా ఇంప్రెస్ చేయాలి. బీజియం అయితే అదిరిపోయింది. అలాగే కార్తిక్ పలని సినిమాటోగ్రఫీ సూపర్గా ఉంది. ఎడిటింగ్ మాత్రం అంతగా బాగలేదని అనిపిస్తుంది. చాలా సీన్స్ని ట్రిమ్ చేయాల్సింది. తెలుగు డబ్బింగ్ మాత్రం చాలా చక్కగా చేశారు. అంటే తెలుగు డైరెక్ట్ అవ్వడం వల్ల చాలా జాగ్రత్తలు తీసుకుని డబ్బింగ్ మాత్రం చాలా చక్కగా చెప్పించినట్టుగా అనిపించింది. ఇక దర్శకుడు వంశీ పైడిపల్లి విషయానికి వస్తే, తాను కాస్త రొటీన్ డ్రామాని ఎంచుకున్నా కాస్త ఎంటర్టైనింగ్ నెరేషన్తో ఆకట్టుకుని ప్రయత్నం చేశారు. కానీ ఇది పూర్తి స్థాయిలో క్లిక్ అయినట్టుగా అనిపించదు. కొన్ని ఎమోషన్స్ సహా విజయ్పై తాను ఎక్కువ శ్రద్ధ తీసుకున్నారు. కానీ నిడివి తగ్గించి నెరేషన్ని ఇంకా బాగా ప్రజెంట్ చేసి ఉంటే బాగుండేది అని అనిపిస్తుంది. ఇక మొత్తంగా చూసినట్టయితే ఈ వారసుల్లో దళపతి విజయ్ అన్ని కోణాల్లో ఆకట్టుకుంటారు. అలాగే కొన్ని చోట్ల ఎమోషన్స్ కామెడీ వర్కౌట్ అవుతాయి. కానీ సినిమాలో నిడివి పెద్ద సమస్య అని చెప్పాలి.
చాలా అనవసర సన్నివేశాలు ట్రిమ్ చేసి ఉంటే బెటర్ అవుట్పుట్ వచ్చి ఉండేది అని చెప్పొచ్చు. ఇది పక్కన పెడితే ఈ ఫ్యామిలీ డ్రామా ఈ పండుగలో ఓ మోస్టర్ ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది ప్రేక్షకులకి. ఫైనల్గా నేను చెప్పేదంటే అక్కడక్కడ మెప్పించి ఫ్యామిలీ డ్రామా సన్నివేశాలు ఉన్నాయి కాబట్టి ఒకసారి వన్ టైం వాచ్ కింద వెళ్ళి చూడొచ్చు థియేటర్లో, చక్కని అనుభూతి కలుగుతుందని భావిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.